తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన ప్రస్థానాన్ని లిఖించిన కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్లో అరంగేట్రం చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు మహేష్ బాబు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కోట్లాది మంది అభిమానులను కైవసం చేసుకున్నాడు. అంతేకాదు తండ్రి బిరుదైన సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నాడు. ఇక వ్యక్తిగతంగా వృత్తిపరంగా తండ్రి కృష్ణను మహేష్ బాబు ఎంతగానో ఆరాధించేవారు. ఎన్నో సందర్భాల్లో నాన్నే తన దేవుడు అని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబుకి తండ్రి అంటే ప్రాణం, ఆరాధ్య దైవంలా అతన్ని కొలుస్తాడు. తనకి జీవితాన్ని ఇచ్చిన తండ్రి, అంతగా ప్రేమించే తండ్రి దూరమయ్యారు. ఒకే ఏడాదిలో అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవి, ఇప్పుడు కృష్ణ గారు, ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు మహేష్ని వీడి వెళ్లడం ఎలాంటి దుఃఖం కలిగించి ఉంటుందో వర్ణించలేం. సూపర్ స్టార్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులను బాలనటులుగా పరిచయం చేశారు. తన సినిమాల్లోనే వారికి అవకాశం ఇచ్చి వారిలోని ప్రతిభను అందరికీ తెలిసేలా చేశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు కలిసి 10 సినిమాల్లో నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో మురళీమోహన్ హీరోగా తెరకెక్కిన నీడతో ఇండస్ట్రీకి బాలనటుడిగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు. ఆ తర్వాత కృష్ణ గారితోనే 10 సినిమాల్లో నటించగా అందులో దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాల్లో ఎక్కువగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలే ఉన్నాయి. మహేష్ బాబు బాలనటుడిగా తండ్రితో కలిసి గూఢచారి 117, అన్న తమ్ముడు, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, బజార్ రౌడీ, శంకారావం, పోరాటం, ఇలా మొత్తంగా బాలనటుడుగా 7 సినిమాల్లో నటించాడు. బాల హీరో అయ్యాక 3 సినిమాల్లో నటించాడు. రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ నటించాడు. టక్కరి దొంగ తర్వాత తండ్రి కొడుకులిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కృష్ణతో మహేష్ బాబు మొత్తం 10 సినిమాలు చేయగా అందులో 8 సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో తండ్రి కొడుకుల కాంబినేషన్లో వచ్చిన మూవీస్ ఇంత సక్సెస్ రేషియో ఏ కాంబినేషన్కి లేదనే చెప్పాలి. అలాంటి అరుదైన ఘనత సాధించింది కృష్ణ మహేష్ కాంబినేషన్. ప్రస్తుతం పలు సందర్భాల్లో తన తండ్రి గురించి మహేష్ బాబు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కృష్ణ గారి అబ్బాయి అని నేను అంటూ మహేష్ బాబు మాట్లాడిన మాటలు, అలాగే మురారి సినిమా చూశాక నాన్న నా భుజంపై చేయి వేసి ఏమీ మాట్లాడలేదని, అప్పుడు నా నటన నాన్నకు అర్థమైందని తెలిసిందని, ఆ క్షణం నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని ప్రిన్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలు చూస్తూ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.